విజయనగరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని శాశ్వత పటిష్ట పరచడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. వైసీపీ నగర అధ్యక్షులు ఆసపు వేణు అధ్యక్షతన బుధవారం సాయంత్రం శాసనసభ్యులు కోలగట్ల నివాసంలో నగరస్థాయి పార్టీ శ్రేణులు విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ పార్టీకి కార్యకర్తే వెన్నుము కానీ కార్యకర్తకు విలువ ఇస్తూ వారి కష్టాల్లో అండగా నిలవాలన్నారు. ఏమైనా తారతమ్యాలు ఉంటే పక్కన పెట్టి పార్టీ ప్రతిష్టకు మరింత కృషి చేయాలన్నారు. రాబోయే రోజుల్లో అధికారమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారని అన్నారు. తన పేరుకు ఎమ్మెల్యే అయినా సామాన్య కార్యకర్తనని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలు అమలు చేస్తూ ప్రజారంజక పాలన సాగిస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం అధికారం ఉన్నా లేకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజల మధ్య ఉండాలి, ప్రజల కష్టాలు అవసరాలు తెలుసుకోండి అని చెప్పడం జరిగిందన్నారు. అధికారంలోకి వచ్చినట్టు నుంచి కరోనా కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా మాట తప్పని మడం తిప్పని నేతగా అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని అన్నారు. గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాటలు చెప్పి కాలాన్ని వేలదీస్తే పనులు చేసి ప్రజలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చూపిస్తున్నారని అన్నారు. శాసనసభ్యులుగా ప్రజల సంక్షేమం కోసం తాను నిరంతరం పనిచేస్తున్నానని అన్నారు. నియోజకవర్గంలోనే పర్యటిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం పట్ల ప్రజల్లో నమ్మకం ఏర్పడింది. వయస్సురీత్యా అనేక వైఫల్యాల వల్ల చంద్రబాబు నాయకత్వం సన్నగిల్లిందన్నారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులు వార్డుల్లో పర్యటించాలని అన్నారు. ప్రజల దగ్గరికి వెళ్లి ఓటు అడిగే హక్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందన్నారు. వాస్తవం గమనిస్తున్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో కష్టించి పనిచేస్తూ ముఖ్యమంత్రిగా తిరిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తెచ్చే లక్ష్యంతో పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో నగర మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి, సీనియర్ కార్పొరేటర్ ఎస్వీబీ రాజేష్, పరిశ్రమ అభివృద్ధి మండల డైరెక్టర్ బంగారనాయుడు, జోనల్ ఇన్ఛార్జీలు, వైసీపీ అనుబంధ సంఘాల నాయకులు, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.